స్థానిక ఏవి అప్పారావు రోడ్లోని మహాలక్ష్మి గుడివీధి మొదట్లో గల స్థలంలో బాబానగర్ ఆరో వీధిలో బ్రహ్మకుమారి రాజయోగ శిక్షణా కేంద్రం ఆధ్వర్యాన ఈ నెల 24వ తేదీ నుంచి భక్తులకు దర్శనం కోసం ఆదర్శ జ్యోతిర్లింగాల నమూనాలను ఏర్పాటు చేస్తున్నట్లు దివ్య ప్రకాష్ భవన్ నిర్వాహకులు పీకే సత్యవాణి తెలిపారు. ఇక బ్రహ్మకుమారి రాజయోగ శిక్షణా కేంద్రంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి జ్యోతిర్లింగాల దివ్య దర్శనం 24వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 27వ తేదీ రాత్రి వరకు ఉంటుందని అన్నారు. ఇక 24న ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం, 25న చైతన్య దేవతల ప్రదర్శన, 26న దీపోత్సవం, 27వ తేదీన రుద్ర జ్ఞానయాగం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆమె వివరించారు. ఆ కార్యక్రమాలన్నీ ఆయా రోజుల్లోనే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతాయని, రుద్ర జ్ఞాన యజ్ఞం మాత్రం 27వ తేదీ ఉదయం 6 గంటల నుండి ప్రారంభమవుతుందని వివరించారు. ఇక ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలను సందర్శించిన పరమశివుని అనుగ్రహం పొందాలని ఆమె కోరారు. ఉంటుంది సాయంకాలం 6 గంటల నుంచి చైతన్య దేవతల యొక్క ప్రదర్శన అలంకరణ ఉంటుంది. దీపోత్సవం ఉంటుంది. 27వ తారీఖు అంటే 27th మార్నింగ్ 6 గంటల నుంచి రుద్ర జ్ఞాన యజ్ఞం జరగబోతుంది. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో ఏర్పాట్లన్నీ ఈ సంస్థ తరఫు నుంచి ఏర్పాటు చేసుకున్నాము. అయితే భక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చేసుకోవాలనేటువంటి ఆ పరమాత్మ శివుడి దగ్గర వేసుకునే ఆ పువ్వులు కానీ ఆవు నెయ్యి ఒత్తులు ఇలాంటివి కొన్ని సామాగ్రి తెచ్చుకుని ఆ పూజలో పాల్గొనవచ్చు. యజ్ఞంలో పాల్గొనడం వలన వారి శారీరకమైన మానసికమైనటువంటి ఒత్తిడులు రోగాల నుంచి విముక్తి అయ్యి మనశ్శాంతి కలిగి ఎంతో పుణ్యాన్ని జమ చేసుకుంటారు. మరి ఈ యొక్క అవకాశాన్ని ఈ సంస్థ ప్రజలందరికీ భక్తులందరికీ కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీని యొక్క లాభాన్ని పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఉచిత సర్వీస్ అనేది జరుగుతుందని కార్తీక మాసం అందరూ పుణ్యాన్ని జమ చేసుకుని ఎన్నో పుణ్యకర్మలు చేసేటువంటి సమయం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో దేవదేవుడైనటువంటి ఆ పరంధాముని ఆ పరమ శివుణ్ణి అందరూ ఎంతో భక్తితో భావనతో పూజలు చేస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు, ఎన్నో ఎన్నో యాత్రలు చేస్తూ ఉంటారు. కనుక ఈ సంస్థ తరఫున